హాయ్ గాయ్స్, 15 లక్షల మంది సాయుధ దళాలు, రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగులు, అధికారులు రానున్న 11 నెలల పాటు ప్రతి నెల ఒక రోజు వేతనాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధికి పిఎం కేర్స్కి స్వచ్ఛందంగా ఇచ్చే ప్రతిపాదనకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో 5,500 కోట్ల ప్రధాని సహాయ నిధికి జమ అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. పిఎం కేర్స్కి సిబ్బంది వేతనాల నుంచి ఇచ్చే విరాళం 2020 నుంచి ప్రారంభమై 2021 వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. పటిష్టంగా వందే భారత్ మిషన్ అమలు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుపోయిన భారతీయులను స్వదేశానికి తప్పించడానికి ఉద్దేశించిన వందే భారత్ మిషన్ అమలుపై విదేశాంగ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శింగ్రా 6న వివిధ రాష్ట్రాలకు తయారీ ఎగుమతి కేంద్రంగా భారత్ కీలకమైన రంగాల్లో నిర్మాణాత్మకమైన సంస్కరణల ద్వారా భారత్ను అంతర్జాతీయ తయారీ ఎగుమతి కేంద్రంగా మార్చేందుకు ప్యాకేజీ రూపకల్పన జరుగుతోందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ వెల్లడించారు. కరోనా వైరస్ అనంతరం భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు అనే అంశంపై ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్వహించిన ఆన్లైన్ సెషన్లో ఈ మేరకు ఆయన మాట్లాడారు. ఓకే గాయస్, పాకిస్తాన్ వాయుసేనలో తొలి హిందూ పైలట్. దాయాది దేశం పాకిస్తాన్ వాయుసేనలో తొలిసారి ఒక హిందూ యువకుడు జనరల్ డ్యూటీ పైలట్ ఆఫీసర్గా నియమితులాడు. సింధ్ ప్రావిన్స్లోని థార్ పార్కర్ జిల్లాకు చెందిన రాహుల్ దేవ్ అనే యువకుడిని డ్యూటీ పైలట్ ఆఫీసర్గా నియమించినట్లు పిఏఎఫ్ తెలిపింది. వెనుకబడిన ప్రాంతమైన ఈ జిల్లాలో హిందువులు అధిక సంఖ్యలో నివసిస్తుంటారు. పాక్ సైన్యం పౌర సేవల రంగాల్లోకి ఇప్పటికే మైనార్టీ వర్గాలకు చెందిన వారు పలువురు ఉద్యోగులుగా ఉన్నారు. పాకిస్తాన్ చరిత్రలోనే తొలిసారిగా పిఏఎఫ్లో ఓ హిందూ యువకుడు జనరల్ డ్యూటీ పైలట్ అధికారిగా చేయడం ఇది గమనార్హం. కరోనా అధ్యయనానికి ఇమ్యూన్ రెస్ పేరుతో అధ్యయనం అన్నమాట. COVID-19 నిర్ధారణకు మరింత మెరుగైన పరీక్ష విధానానికి మైక్రోసాఫ్ట్ అడాప్టిన్ బయోటెక్నాలజీ సంస్థలు ఇమ్యూనిస్ రెస్ పేట అధ్యయనాన్ని ప్రారంభించాయి. ఈ అధ్యయనం ద్వారా మనుషుల్లో కరోనా వైరస్ ఎలా స్పందిస్తుందనేది ఖచ్చితంగా తెలుసనున్నారు. అమెరికాలోని వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న 1,000 మందిని ఎంపిక చేసి ఈ వర్చువల్ క్లినికల్ అధ్యయనాన్ని చేపట్టనున్నారు. 2 రకాల పరీక్షలు. ప్రస్తుతం కరోనా వైరస్ నిర్ధారణకు 2 రకాల పరీక్షలు చేస్తున్నారు. పీసీఆర్ పరీక్షలు సంబంధిత వ్యక్తుల గొంతు ముక్కు నుంచి నమూనాలను సేకరిస్తున్నారు. అలాగే యాంటీబాడీలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి రక్త పరీక్షలు చేస్తున్నారు. అయితే ఈ 2 విధానాల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు 3వ పరీక్ష విధానం అవసరమని అడాప్టెడ్ మైక్రోసాఫ్ట్లు భావించి అధ్యయనం చేస్తున్నాయి. ఈ అధ్యయనంలో పాల్గొనే వారి నుంచి రక్తం, ఇతర నమూనాలను సేకరిస్తారు. రక్తంలో టీ సెల్స్గా పిలిచే ప్రత్యేక కణాలు ప్రతిష్టాత్మక మెరిల్ బోస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కుమార సంగక్కరం మరో 7 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. అతని పదవీ కాలాన్ని 2021 సెప్టెంబర్ 31 వరకు పొడిగించేందుకు ఎంపీసీ సిద్ధమైంది. ఈ మేరకు జూన్ 24 జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించి దీనిపై ఆమోదముద్ర వేయనున్నట్లు ఎంపీసీ 6న ప్రకటించింది. కరోనా నేపథ్యంలో సంగక్కర పదవీ కాలాన్ని పొడిగించాలని కమిటీ నిర్ణయించింది. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. మామూలుగానైతే అధ్యక్షుడి పదవీ కాలం 12 నెలలు మాత్రమే, కానీ అనుకోని పరిస్థితుల్లో దీన్ని పొడిగించే వీసులుబాటు ఉంది అని క్లబ్ పేర్కొంది. 2019 అక్టోబర్ 1 ఎంపీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. కోవిడ్ నుంచి కాపాడేందుకు ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్కి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దేశంలోని 21 సంస్థలకు అనుమతినిచ్చింది.
థెరపీ ద్వారా కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తుల రక్తంలోని యాంటీబాడీస్ని సేకరించి వాటిని కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తుల శరీరంలోకి ప్రవేశపెడతారు. దీనివల్ల కోవిడ్ని ఎదుర్కోవడానికి కావలసిన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మొత్తం ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు 111 సంస్థలు ఆసక్తి చూపగా 21 సంస్థలకి అనుమతి ఇచ్చింది ఐసీఆర్ఎం అనుమతి. ఐసీఎంఆర్ అనుమతి పొందిన వారిలో తెలంగాణలోని గాంధీ మెడికల్ కాలేజ్ ఉంది. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ల ఎగుమతిపై నిషేధం. దేశంలోని కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే వ్యూహంలో భాగంగా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ మే 6న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ తరహా శానిటైజర్లను విదేశాలకు ఎగుమతి చేయకుండా భారత్లోనే విస్తృతంగా అందుబాటులోకి వచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 8 ఏళ్లుగా భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న కన్నడు కట్టిన ఉగ్రవాది ఉగ్ర సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ రియాజ్ నైకు చివరకు భద్రతా బలగాల చేతుల్లోనే మే 6న హతమయ్యారు. కాశ్మీర్లోని అతడి సొంత గ్రామంలోని నాయకును ముట్టబట్టడం గమనార్హం. మే 5 నుంచి సాగిన ఈ ఆపరేషన్లో ప్రధానంగా 2 ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరిగాయి. అందులో 1 దక్షిణ కాశ్మీర్లోని శాషవల్లి కాగా, 2 అవంతిపురంలోని బిగ్ బొరా. 2 చోట్ల 2 చొప్పున ఉగ్రవాదులు మరణించారు. అవంతిపురం ప్రాంతంలోనే నాయకును హతం చేశారు.